కమలపూడి కమలపూడి కట్టమెల్ల మామ కన్నె పిల్లల గొరే జోడు కమలపూడి కట్టమెల్ల మామ కన్నె పిల్లల గొరే జోడు ఆలితో సరదాగా కాఫీ పెట్టడం ఇల్లాలికి సరదా, కాఫీ కొట్టడం స్కూల్ పిల్లాడికి సరదా, మిమ్మల్ని నవ్వించడం యాలికి సరదా. ఇప్పుడు మన గెస్ట్ వచ్చారు, పిచ్చేద్దామా? లెట్స్ వెల్కమ్ శకలక శంకర్. తను కామెడీని గమ్యంగా చేసుకుని, పంచులను దానికి మార్గంలా వేసుకుని, పర్ఫెక్ట్ టైమింగ్ తో సక్సెస్ ని అధిగమించాడు శకలక శంకర్. సాదా సీదాగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు హీరోగా ఉన్నత శిఖరాన్ని అందుకున్నాడు. నా సరదాలతో యావత్ ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తానంటూ మన ముందుకొస్తున్నాడు శంభో శంకరుడు, మన శకలక శంకర్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. మెలి తిప్పుతాడు జనం కోసం, కరకర కండల రోషం పోటెత్తుతాది జనం కోసం, పండే ఆవేశం వీడుండే నివాసం, వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం, అసలు సిసలు చురుకు సరుకు అడు అడుగుల సెగరకి లేలా సూర్యుడల్లే, ఏ సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు, పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. మిర్రా మిర్రా మీసం నలి తిప్పుతాడు జనం కోసం. ఏమన్నా పడేసుకున్నా వచ్చే ముందు? ఎత్తుక్కుంటున్నావు ఏంటి? సక్సెస్ ఎత్తుక్కుంటున్నావా? సక్సెస్ కాదు. సో ఫస్ట్ శంకర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి శకలక శంకర్ గా మారి ఇప్పుడు హీరో శంకర్. ఇప్పుడు నేను ఏమైనా పిలవాలి? హీరో శంకర్ అని పిలవాలా లేకపోతే ఏంటి? అంతే అంతే ఏంటి? హీరో కాదన్న, అంటే పనోడు అంటే హ్యాపీ నాకు, అంటే వర్క్ పని. అవును, అంటే వర్క్ ఇచ్చినప్పుడు మనం గ్యారంటీకి పనివాళ్ళం, అందరం పనివాళ్ళం. బట్ ఏంటంటే హీరోగా అవకాశం వచ్చింది నీకు సినిమాకి, సో వాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళే వచ్చారా, లేదు అందరూ చేస్తున్నారు హీరోస్గా, నాకేంటి తక్కువ, నేను కూడా చేయగలను, నేను కూడా నిరూపించగలను, నా దగ్గర కూడా టాలెంట్ ఉంది, నేను ఎందుకు హీరో చేయకూడదు అని అలా వచ్చిందా, లేకపోతే ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఒక పని పని అన్నాను కదా, ఆ హీరో పదం అనేది నాకు నచ్చలేదు, నాకు బేసిక్గా నచ్చలేదు. ఓకే, నా సొంతంగా నాకు నచ్చలేదు పని. పనివాడు నేను ఎందుకు అన్నానంటే నాకు పని లేదు 2 సంవత్సరాలు. ఆ టవల్ వేసుకోవాలి మామూలు రిలాక్స్ కూర్చో, ఏం పర్లేదు, పర్లేదు ఫ్రీగా కూర్చో, ఇస్తారు డబ్బులు ఇస్తారు కాదు. ఏమన్నా అర్జెంట్కి వెళ్ళాలి బయటికి? ఏం లేదు, ఎక్కడికి లేదు కాదు, అక్కడికి అంటే వెళ్ళొచ్చు. ఉండేది ఉంటాయి ఇలాగ. పనివాడు అని ఎందుకు అన్నానంటే, మీరు హీరో అన్నారు కదా నన్ను, లేదండి నేను పనివాడిని, అంటే పని పని చేయడానికి వెళ్ళాను, పని కావాలి నాకు, నాకు ఆ పని లేకే ఈ పని క్రియేట్ చేస్తాను. వర్క్ నాకు ఇంపార్టెంట్, అది ఏదో ఉన్నాయి, కెమెరా ముందు యాక్ట్ చేయాలి నేను, అది కామెడీ అనవని హీరో అవని విలన్ అవని ఏదో అవని సరే వెళ్ళి యాక్ట్ చేయాలి. నాకు పని నేను ఎక్స్పెక్ట్ చేసే పని నాకు రాక నేనే క్రియేట్ చేసుకున్న పని ఇది, హీరో హీరో పని అంతే కదా, వర్క్ కోసమే అంతే. సో ఏ ఉద్దేశంతో ఆ సినిమాను ఒప్పుకున్నావు? ఆ సినిమా శంభో శంకర్ డైరెక్టర్ నాకు బాగా జిగురు అనమాట. 18 సంవత్సరాలు. ఏం పేరు? మీరు కళ్యాణ్ బాబు గారు అలాగే ఫ్రెండ్స్. ఓకే, అలాగే నేను మా శ్రీధర్ అంత ఫ్రెండ్స్. ఫస్ట్ సినిమా? ఫస్ట్ సినిమా. ఫస్ట్ డైరెక్షన్? ఫస్ట్ డైరెక్షన్. ఆయన ఎవరి దగ్గర పని చేయాలా? లేదు, చేయలేదు. ఓకే, ఈ పని కోసం నాకు పని ఉండాలి, నాకు పని లేకపోతే పని లేకుండా చాలా మంది వెనకాతలు ఉండిపోయారు, ఏదో ఒక పని నేనే క్రియేట్ చేసుకొని, అంటే సినిమా పని తప్ప వేరే పని నాకు తెలియదు. మళ్ళీ వెళ్ళి 2 ఎకరాలు పొలం ఉంటే అది నేను దుక్కు దున్నుకొని పండించుకోవాలి తప్ప ఇక వేరే పని నాకు తెలియదు. అచ్చా, నేనేదో ఒకటి పని పని క్రియేట్ చేసుకోకపోతే నాకు పని లేకపోతే మరి వీళ్ళకి పని లేదు, మరి బువ్వు ఉండాలి కదా అందరికీ, ఏదో పని సినిమా పనే క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఎలా ఎలా
అది ఎలా అంటే ఇప్పుడు కామెడీ గానీ అంటే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే ఏమిస్తారు సార్ నాకు ఎందులో వ్యాసం ఏంటి అని అడుగుతామా మీకు తెలుసు వీటి గురించి ఈ బాధ వస్తే అదృష్టం రాకపోతే ఏం చేస్తాం వస్తుందా రాదు కూడా మనకు తెలియదు ఏమన్నా వస్తుంది రాదు కూడా మనకు తెలియనప్పుడు ఈ కన్ఫ్యూజన్లో ఉండే బదులు మనమే ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటే ఏదో ఒకటి కష్టపడి మనం ఏదో క్రియేట్ చేసుకుని అది హీరోనా వీళ్ళనో ఏదో పక్కన పెడితే ఆ పనిని క్రియేట్ చేసుకుని ఆ పనిని మనం తీసుకుంటే మన వల్ల 10 మందికి పని వస్తుంది అనే ఉద్దేశంతో ఈ పని తలపెట్టడం అయింది ఆ పని బాగుండాలి దాని తర్వాత మ్యాటర్ ఓకే చేసే పని ఏదైతే అనుకున్నామో అది అదిరిపోల పని గోడ మీద పెయింట్లు వేసుకునే శంకరు అన్న అదే గోడ మీద వాల్ పోస్ట్ పడితే ఎలా ఉంది నీ ఫీలింగ్ ఎలా అంటే నేను హ్యాపీ అనిపిస్తుంది డైరెక్టర్ కి ఫీల్ అవుతున్నాడు బాగా నా గురించి అతనికి బాగా తెలుసు కాబట్టి ఎందుకని ఆయన ఫీల్ అవుతున్నాడు అంటే నన్ను 15 సంవత్సరాల నుంచి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ ఓకే ఇద్దరం ఒక దగ్గర నుంచి వచ్చాం ఒక దగ్గర పనిచేసాం రకరకాలుగా ఇద్దరం కలిపి పనులు చేసుకున్నాం అన్ని రకాలుగా ఈ రోజు నన్ను అలా చూస్తుంటే తనలో ఉండే ఒక ఎనర్జీ నేను చూస్తున్నాను ఎంజాయ్ చేస్తాను ఓకే ఏం చదువుకున్నావు శంకర్ నేను 10 ఫెయిల్ నా తెలుగు ఒకటే పాస్ 10 ఫెయిల్ తెలుగు ఒకటే పాస్ తెలుగు పాస్ అయినందుకు మా నాయన అప్పుడు కమ్మలిల్లమై కమ్మలికి ఎక్కిపోయి కమ్మలిల్లు ఎక్కిపోయి డ్యాన్స్లు మా వాడు తెలుగు పాస్ అయిపోయాడు రాడే నువ్వు తెలుగు తప్ప ఏది ఫ్లాప్ అయిపోయి చంపేదనరా నిన్ను తెలుగు మనల్ని నిలబెట్టేవరా తెలుగు పాస్ అయ్యి నువ్వు ఇదొక్కటి ఫెయిల్ అయిపోయి ఇంగ్లీష్ అవి ఏమి ఉంటాయి కానీ పాస్ అయినా చంపేది నిన్ను తెలుగు పాస్ అయ్యి చాలు మొత్తమే పోయింది అన్నట్టు పోత ఒకటి కావాలి తెలుగు పాస్ అయింది అంటే వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ నువ్వు వెళ్ళిపోవచ్చు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నాడు అంటే తెలుగు పాస్ అయిపోతే హైదరాబాద్ వచ్చేయచ్చు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు అన్నాడు అలా రాసి ఇచ్చాడు పట్టం మంచి ఐడియా ఇచ్చాడు నెక్స్ట్ తెలుగు మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీరు కూడా ఎక్కడికి వచ్చేస్తారు అంటే ఇప్పుడు నీ చదువు ఆగిపోవడానికి 4 అగ్ర హీరోలు కారణం అని చెప్పావు నేను విన్నాను ఇంతకు ముందు కూడా ఎక్కడో చెప్పాను కదా అది నిజమే మరి అది ఇంతకు ముందు చెప్పావో లేదో నాకు తెలియదు నేను వెళ్ళలేదు నాకు ఇప్పుడు తెలిసింది అంటే నువ్వు ఫెయిల్ అయిపోవడానికి చెప్పలేదు కానీ మనసులో చెప్పుకున్నాను నేను మనసులో చెప్పుకున్నా నేను బయట చెప్తున్నాను నేను చెప్తా ఎందుకంటే నాకు అయ్యా నాకు కొన్ని పవర్స్ ఉన్నాయి నువ్వు లోపల ఏమనుకుంటున్నావు మొత్తం నాకు తెలుస్తుంటాయి అది అలాగా అన్న ఏం పెట్టి పెట్టి మిస్ ఇగో ఇప్పుడు అమ్మాయి లోపల ఏమనుకుంటుందో నాకు తెలుసు ఏం మేటనుకుంటా నువ్వు ఏంటి ఏదో అలా కాదు పెళ్ళాన్ని అడిగినట్టు అడుగుతున్నాడు ఏంటి ఏమనుకుంటున్నాను కాదు అమ్మాయి ఏమనుకుంటుంది కూడా నేను చెప్పేయగలను కదా నేను ఒకటి చెప్తాను అది నువ్వు చెప్పాలి నిజమా కాదా అని ఆ సీట్లో నేను ఎప్పుడు కూర్చుంటాను అనే ఫీలింగ్ ఉంది కదా లోపల నీకు రామ్య అంత సరదాగా ఉంటురా ఇప్పుడే కూర్చు నాకెందుకు ఇదే ఏమంటే నా సొంతం ఏంటి కాదు అనుకున్నావా లేదా నీకు కదా అమ్మ అమ్మ కాదు ఎవడు సీట్ ఎవడు కాదని ఇటు కాదు లేవటం అలసం సీట్ నొక్కేస్తారే ఎవరి సీట్ ఎవడుకు సొంతం లేదు ఇక్కడ ప్రతి 5 సంవత్సరాలకు ఒక సీట్ మారినట్టుగా రోజుకు ఒక సీట్ ఇక్కడ మారుతూనే ఉండాలి సినిమా రిలీజ్ అనా శుక్రవారం శనివారం ఆదివారం ఒకటి నీ చదువు ఆగిపోవడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు నాగార్జున గారు వెంకటేష్ గారు ఈ 4 వల్ల నా చదువు పాడైపోయింది అని చెప్పావు కళ్యాణ్ బాబు గారు కూడా ఉన్నారా మెయిన్ ఆయనే టార్గెట్ ఓహో మెయిన్ ఘట్టం ఆయనే ఏ సినిమా 7, 6 తరగతి నుంచి చదువు ఏంటి అంటూ తెలిసిందన్న నాకు అంతకుముందు అన్ని గోలెక్కలాట్లే 6 తరగతి నుంచి చదువు ఏంటో తెలిసిందో ఇది చదువా ఓహో ఈ పాటలు ఎలాగ ఉంటాయా ముందు మాట అని తర్వాత ఇంకోటని ఇన్ని రకాలుగా ఉంటాయా అనేది ఫ్లోలో వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా రిలీజ్ అయింది అన్న సినిమా ఏ సినిమా మాస్టర్ సినిమా మాస్టర్ అయిపోయింది దెబ్బ అక్కడ పడ్డ దెబ్బ దానికి ముందు ఎట్లారు కొంచెం దెబ్బ పడ్డది చూసా ఓహో మనకు మరి ఎక్కడే ఇంత అక్కడే వెళ్తాంగా చూసా పైగా నాకు కొంచెం ఆర్ట్ ఉంది కదా అవును వేస్తా పెయింటింగ్ పెయింటింగ్ చిరంజీవి గారు ఎట్లారులో బుల్లెట్ మీద కూర్చుని ఎలా ఉంటాడు చూడండి అవును దాన్ని అలాగేసా పేపర్ మీద ఎగ్జామ్స్ అవుతున్నాయి 6వ తరగతి మాస్టర్ వచ్చాడు రామకృష్ణ మాస్టర్ అని వచ్చి ఇలా చూశాడు చూసి ఆయన రాసి ఎగ్జామ్స్ చూడట్లే బొమ్మ చూసుకొని వెళ్తున్నాడు ఇటు ఎలా వేస్తున్నాడు అనేది నువ్వు ఆ మాస్టర్తో వేస్తున్నావు ఈయన అనుకున్నాడు ఈ మాస్టర్ కోసం వేస్తున్నాడేమో అనుకున్నాడు ఆయన వచ్చాడు చూసుకున్నాడు చూసుకుని తేమవుతుంది చూసుకొని అనేసి నేను వేసుకుంటున్నాడు నీట్గా ఎయిర్ గీర్లు వేసుకుంటున్నాను వచ్చాడు మొత్తం చూసాడు చూసాడు లాస్ట్లో అన్నాడు చూసి బెమ్మల్ని గీసారు నేను మధ్యలో టెన్షన్ పడ్డాను ఎక్కడైనా పాగొట్టేస్తాయని చెప్పి బెమ్మల్ని గీసారు సినిమా పెద్దండి మొన్న వెళ్ళి చూసి మరి ఎగ్జామ్స్ చేద్దాను ఇంక ఎగ్జామ్స్ పెట్టి బాగుంది కదా దీనికి ఏం మార్కులు నాకు అన్న చేశారు అలాగా మాస్టర్లో 1 ఇయర్ తిట్టినారు కొంతమంది తిట్టినారు కొంతమంది ఏటే ఏటి సాధవట్లేదు ఏటి చేయట్లేదు బొమ్మలు వేసుకుని వెళ్తాడు అది వేసినా బాగుంటున్నాయి రా అదే ప్రాబ్లం ఇప్పుడు ఏదైనా బాగాలేకపోతే వాళ్ళు ఇంకా తిట్టివారు అయిన వాళ్ళు నచ్చితేనే వాళ్ళకి కొంతమంది మాస్టర్లు అంటించుకుంటారు గోడలకి కొంతమంది మాస్టర్లు తీసుకుని వెళ్ళిపోయినట్లని ఇలా నొమ్మలు చుట్టుకుని అలా రాను రాని ఏమైపోయిందంటే ఈ మాస్టర్లు కూడా సినిమాలకు వెళ్ళడం మొదలెట్టారు ఓకే ఇందాక పని 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 అన్నావు కదా ఆ పని నీ కాళ్ళ దగ్గరకు వచ్చింది
ఎందుకు వద్దు అనుకుని వదిలేసుకున్నావు ఆ పనిని? ఏ పని అన్న? జబర్దస్త్. ఆ వద్దు అంటే నాకు ఇంకా ఆ మ్యాటర్ ఇంకా రాలేదు అక్కడి నుంచి. పేరు వచ్చింది జబర్దస్త్ వల్ల. నీకు సినిమాలు వచ్చింది జబర్దస్త్ వల్ల. అవును అవును. అంటే నేను ఎక్కువ దాంట్లో కనిపిస్తే మనకి పెద్ద వాల్యూ ఉండదు, సినిమాలో కనపడితే అని బయట నేను టాక్ విన్నాను. ఇప్పుడు నేను చెప్తున్నానండి. చెప్పాలి. నేను అది మానేయడానికి అమ్మతోడన్నా, ఇది అందరు చూస్తున్నారు కదా, అందరికి తెలియాలి కాబట్టి చెప్తున్నాను. నా దగ్గర ఉన్న మ్యాటర్ అయిపోవడం వల్ల మానేశాను. కామెడీ మ్యాటర్. నేను ఏదైతే ఫీల్ అయ్యి వచ్చానో, నేను ఏవైతే అక్కడ చేద్దాం అనుకున్నానో అన్ని చేసాను. ఓకే. అవన్నీ తెలిసిపోయింది ఆడియన్స్కి. ఓకే. మొత్తం చూశారు. మళ్ళీ నాకు ఏం దొరక్క కొంచెం రిపీట్ చేసి అక్కడక్కడే అన్ని అని చేశాను, మళ్ళీ రిపీట్లు చేస్తాడు శంకర ఏటన్నారు. అవునా, మళ్ళీ రిపీట్లు అవుతున్నాయి, మరి ఏం చేయను అనేది ఇంకోటి చేశాను అన్న ఎవరికి అర్థం కాక బుర్రలు పట్టుకుంటారు. ఏం చేసావు నువ్వు అక్కడ ఒకటి, ఏం చేసావు నువ్వేమైంది అలాగంటే, మరి ఏం చేయమంటావు అంటే బాగా పైకి వెళ్ళి రాశా. అంటే ఎలాగంటే ఇవన్నీ చేశాను కదా, అన్ని చూశారు కదా, ఇంకొంచెం కొత్తగా రాద్దామని ఒకటి చేస్తే అవుడికి అది ఎవరికి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు నీతో పాటు అప్పుడు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉన్నారు. చేస్తున్నారు కొత్త, నాకు రాలేదు, అంతే తేడా. నాకు రాకపోతే చెప్పాను, నాకు అక్కడ ఉన్నది అయిపోయింది అయ్యా. ఈ రూట్ కి ఏదైతే నేను మ్యాప్ వేసానో, ఏదైతే తార్ రోడ్ వేసానో, నా దానికి తార్ రోడ్ కి అయిపోయింది. ఇంకో కొత్త రోడ్ వేయాలంటే మళ్ళీ నాకు కొత్తది కావాలి. అంటే ఇంకో రోడ్ ఏంటి? సినిమా. వచ్చినా రాకపోయినా లేదు ఏదో చేసేద్దాం అని అంటే మరి అలాగే నేను ఒప్పుకోనే, ఏదో చేసేద్దాం అంటే ఎలా ఒప్పుకుంటావు అన్న. సో అలాగా శకలక శంకరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏమవుదామని వచ్చా? యాక్చువల్గా నువ్వు యాక్టర్ అవుదామని వచ్చావా, లేకపోతే డైరెక్షన్ చేద్దామని వచ్చావా, హీరో అవుదామని వచ్చావా, ఏమవుదామని వచ్చావు యాక్చువల్గా ఇండస్ట్రీకి? నేనైతే ఫస్ట్ ఇండస్ట్రీ కానీ నేను బొమ్మలు వేయడానికి వచ్చాను రామోజీ ఫిల్మ్ సిటీకి, పెయింటింగ్ మాయా డిపార్ట్మెంట్లో. అప్పుడు చిరంజీవి గారి మంజునాథ్ షూటింగ్ అవుతుంది. ఓ, అప్పుడే వచ్చావు? అప్పుడే వచ్చాను. మంజునాథ్ అంటే ఆల్మోస్ట్ 20 ఇయర్స్. నేను 10వ తరగతి నాది అయిపోయిన వెంటనే వచ్చాను అన్న. ఏం లేవు అప్పుడు, నాకు ఏమి లేవు. మీ మూత ఎలా ఉంది అలాగే ఉంది. మీసాలు లేవని చెప్పు. ఏం లేవంటే లేట్ అనుకోవట్లేదు, మీరే అంటున్నారు. చెప్తా చెప్తున్నాను, వాళ్ళు ఎగదిగా చూస్తాను. లేదంటాడు కానీ మీసాలు లేవు. మీసాలు లేవు, నా ముసలా ఉండేది. ఓకే. అప్పుడు వచ్చాను మాయా డిపార్ట్మెంట్ లో. మంజునాథ్ శివుడు బొట్టు ఉంది కదా వెనకాల బ్యాక్గ్రౌండ్, అదంతా మేము వేసింది పెయింట్ లో. ఒక 20 రోజులు వేసాము. 20 రోజులు అయిపోయిన తర్వాత అంత అయిపోయింది. బయలుదేరిపోతుంది పదని అంటే అయితే మీరు వెళ్ళా, నేను ఇక్కడ ఉండిపోతున్నాను. ఓకే, రాకపోతే ఎలగరాని అన్నారు. మీ నాన్న ఒప్పుకోడు, మళ్ళీ గురుగారు మళ్ళీ ఫీల్ అవుతారు. నువ్వురా, నీకేం తెలియదు, చిన్నోడుగా నువ్వు బలగా అంట. ఏదావని నేను ఎక్కడే, నాకు ఏదో కనబడ్డది ఎక్కడ, నేను ఎక్కడే ఉండిపోవాలి, ఏదైతే దావని నేనైతే రాను. అలా ఉండిపోయి 8 సంవత్సరాల దాకా ఇంటికి వెళ్ళదు నేను. ఏం కనిపించింది రామోజీ ఫిల్మ్ సిటీలో? అది అయిపోయిన తర్వాత ఇటు వచ్చాను, బయటకు వచ్చాను. బయటకు వచ్చాను, బయటకు వచ్చేసి ఇక ఇక అన్నీ ఇంకా అబ్బా, మీరు చెన్నైలో గోసులు కట్టుకొని తిరిగారు చూడండి. నేను గోసు కట్టుకోలేదు. ఎంత తప్పుడండి మరి మీరు మీరు పడిన కష్టాల్లో ఓ పావుల పాట కష్టపడ్డా. మరి పడలేదు కానీ ఓ పావుల పాట పడ్డాను. కెమెరా ముందు ఫస్ట్ ఫేసెస్ ఇన్ ఈ సినిమా నోట్బుక్ సినిమా. కోటి గారు అబ్బాయి. కోటి గారు అబ్బాయి నోట్బుక్. నేను యాక్ట్ చేసినట్టు ఉంది దాంట్లో. చేశారుగా స్కూల్లో నోట్బుక్ అని సినిమాలు యాక్ట్ చేశాను. కానీ ఎక్కడ స్కూల్లో టీచర్ క్యారెక్టర్ ఏది చేసావు? క్యారెక్టర్ రైట్ 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 మనం నోట్బుక్ ప్రగతి రిసార్ట్ లో ఎక్కడో షూటింగ్ చేశారు. అవును, రైట్ రైట్. 10th క్లాస్ డైరెక్టర్. అది ఫస్ట్ సినిమా? అది ఫస్ట్ సినిమా. ఓకే. అది ఆ సినిమా దాకా ఊరే వెళ్ళా. 2008 అది ఆ సినిమా. ఓకే. 2001లో వచ్చాను కదా, అప్పుడు దాకా ఊరే వెళ్ళా. ఓకే. 2000 2001లో మధ్యలో వచ్చా. నేను చచ్చిపోయిన చెప్పి నా ఫోటో కూడా ఇంట్లో ఇచ్చారు మా నాన్న. ఎందుకని? 8 సంవత్సరాలు కనబడకపోతే ఏంటి మన అప్పుడెప్పుడు తుఫాను చెన్నైలో వచ్చింది కదా, అటు ఎట్టు వెళ్ళుంటాడు అక్కడ వెళ్ళిపోయి ఈ మంత్రసానులు ఉంటారు చూడండి, ఈ గడ్డలు వేసుకొని ఈ రుచులు ఇయలేదు. మా అక్క పోయి వెళ్తే మా అక్క చూసి ఇలాగని ఎంత తెచ్చామమ్మా 300 పెట్టు. 2000లో వెళ్ళిపోండు, 2004లో ఇక్కడ ఒకటి ఇది వచ్చింది, 2007లో అక్కడ ఒకటి అది వచ్చింది, ఇందులో ఏదో ఒక దాంట్లో దొరికిపోయాడు మీ వాడు, కష్టం కనబడడం అనేసాడు. ఓకే. అలాగే మా నాన్న ఎటు వెళ్తే మా నాన్నకి ఒకటి చిట్టు చాటు 10 రోజులు తిప్పించాడట. తిప్పించి ఏం కనబడ ఏం కనబడలేదు అయితే ఏం కనబడలేదు వదిలేయండి అన్నాడు. తర్వాత మా అమ్మకు దగ్గరికి వెళ్తే మా అమ్మకు చెప్పాడు, డైరెక్ట్ బొట్టు పెట్టి చెప్పాడట, ఏదో వేసాడట నల్లగా ఒకటి, చూడమ్మా కనబడుతుంట మీ వాడు అన్నాడట. ఏంటి నల్లగా? ఒకటి వేసి కనబడుతుంటే మా అమ్మకి ఏదో అయ్యా కనబడుతుంది అన్నాడట. నీకు కనబడుతున్నాడుగా అంతే, నాకు కనబడ్డు అయితే లేడు ఇంకా, నీకు కనబడుతున్నాడు ఇది ఎక్కడ అనుకోను ఇప్పుడు హైవ్లో నాకు తెలీదు. అలాగే అందరు చెప్పేసి వీళ్ళు నమ్మేసి భోజనాలు పెట్టేసి ఫోటో పెట్టేసి దండేస్తారు. ఓకే.
ఇంటికి వెళ్ళావు? ఎప్పుడు వెళ్ళావు? నేను వెళ్ళలేదన్న. ఎప్పుడు వెళ్ళావు మళ్ళీ? ఆ ఎప్పుడంటే మన సినిమా నోట్బుక్ సినిమా షూటింగ్ అప్పుడు రామచంద్రపురం రాజమండ్రి షూటింగ్ అంతా గోపికృష్ణ లాడ్జ్ అని ఒకటి ఉంది. ఓకే. అక్కడ రూమ్ లో మాకు రూమ్ వేసారు. ఆ రూమ్ వేస్తే పక్క రూమ్ లోనే మా నాన్నలు అప్పుడు పెద్ద వ్యాపారం ఏమి చేసేవారు, రాజమండ్రి కూడా వచ్చేవారు, ఈ పేపర్ వ్యాపారాలు ఏమి చేసేవారు. పక్క రూమే మా నాన్న వాళ్ళకి వేస్తే వారం రోజులు అక్కడ ఉన్నాడు కానీ నన్ను గుర్తుపట్టలేదు మా నాన్న. నువ్వు గుర్తుపెట్టావా? నీ నాకు కనపట్టలేదు మా నాన్న. నేను ఉదయం మాకేదో పెడతారు కదా వేళ్ళకి షూటింగ్ వెళ్ళడానికి, ఇలా ఎత్తునోడు బయటకు చూసి వాడు అటు ఇటు శంకర్ అయినా లేకపోతే ఇంకోడ భయమేసి ఈ ఆడవిడ చూసి వచ్చేవాడు కాదు దగ్గరికి. నేనేమి చూసేవాళ్ళు కాదు, నా పనిని నిలిపేవాడు. వారం రోజులు చూసి చూసి మా చిన్నాయన ఫోన్ కొట్టాడు, ఊరే ఆడు వారం రోజులు తిరుగుతాంటే నన్ను చూడట్లేదు రాడు. ఆడికేటి అంత ఏమన్నాం మనం, ఆడు ఇన్ని సంవత్సరాలు అయిపోయిందా నన్ను చూశాడో లేదు నాకు తెలియదు, వాడు చూద్దామంటే వెళ్ళకపోతాను, వాడు ఎవడో అయితే మళ్ళీ పడేళ్ళు పీకితే ఎవడురా కొడుకు అని అంటే మరి మనకేం తెలుసు. బాబు అనంటే పీకుతా ఎవడు ఎవడు కొడుకు ఎవడు అంటామని అంటాడేమో. ఆడు పెద్దోడు అయిపోయాడు, ఇప్పుడేమో చిన్న చిన్న మేసాలు కూడా వచ్చినాయి ఆడికి. ఆడు నన్ను గుర్తుపట్ట అంటే నన్ను చూడలేదు ఆడు, కొంచెం నాకు ఏదో భయమే నువ్వు రారా అని అంటే మా చిన్న వచ్చి వాడో మూడు రోజులు చూస్తాడంట నాడు రావట్ల దగ్గర. ఆడు వచ్చి లాస్ట్ ఇంకొక రెండు రోజులు ప్యాకప్ అయిపోయి వచ్చేస్తాం హైదరాబాద్. ఈ లోపు మరి ఎలాగైందో కానీ వచ్చి అలాగే వెనక నీ చెయ్యేసి నాయన శంకరో అన్నాడు. ఇలా వెనక చూశాను అన్నాను, నేను రా మీ చిన్న ఆయన. చిన్న ఏంటి ఇక్కడేంటి ఏంటి ఓటు కన్నా మా శంకర్ గడే వారు శంకరీడో అది అనగా అంటే ఊరు ఫోన్ కొట్టి చాడు అక్కడ ఊర్లో వచ్చాడయ్యా స్వామి అని చెప్పి అక్కడ గోల తీసేసి బతికాడు అని చెప్పి వాళ్ళు మా ఇంటికి ఆడు చూడు ఆడు మనిషా లేకపోతే దయ్యమా చూడండి ఆడు చచ్చిపోయినట్టు బోనెలు పెట్టానమో మళ్ళీ ఉన్నాడంత రేటు రా అని చెప్పి అక్కడ షాకులు లేదు ఉన్నాడు ఉన్నాడు మీరు తీసుకొస్తానని చెప్పి అప్పుడు వాళ్ళతో మీరు వెళ్ళండి ఇప్పుడు రాను వచ్చాను అప్పుడు అన్నాను ఒక మాట అన్నాను గుర్తుందా 7 ఏళ్ళ క్రితం నేను ఏదోటి చేస్తా ఏదోటి చేసే నేను వస్తా ఊరు అప్పుడు దాకా నేను రాను ఏం పని నాకు ఏంటి తల్లిదండ్రులు ఉంటారు అక్క చెల్లెళ్ళు అందరూ ఉంటారు ఏదోటి పేకాలగా ఏదోటి చెయ్యాలగా ఏమి సాధించింది ఏమి చేయింది ఎంత చేయని తిరుగుతాము ఊర్లో ఫ్రెండ్స్తో చుట్టాలతో నాలుగుతో ఎంతసేపు ఏ సరిపోతాయా ఒక్కొక్క మనిషి ఏదో ఒకటి సొంతగా ఏదో ఒకటి సాధించాలిగా సాధించాలంటే కొంతమంది వదులుకోవాలి ఆ తండ్రి అవ్వచ్చు తల్లి అవ్వచ్చు పిల్లం అవ్వచ్చు ఏదో ఒకటి అవ్వచ్చు కదా మరి ఈ రోజు నేను సినిమా యాక్టర్ అయ్యాను కదా గర్వంగా ఉందని ఆయన ఇప్పుడు చెప్పన్నా సినిమా యాక్టర్ అయ్యి ఏదైనా తెలియదు కానీ బతికున్నావని చెప్పి ఆడు మా నాన్న అసలు మామూలు కాదు సినిమా యాక్టర్ అనగా నేను కాళ్ళకి ఏదో నేను శ్రీకాకుళం మెగాస్టార్ లో ఫీల్ అయ్యారు సినిమాకి అలవాటు అయిపోయింది శకలక శంకర్ పేరు బాగా రావడానికి కారణం ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆ డైరెక్టర్ రామగోపాల్ వర్మ. అవును కరెక్ట్ చెప్పారు కదా కరెక్ట్ చెప్పారు ఎందుకంటే రామగోపాల్ కొడేస్తాను మీరు ఎరటం వల్ల బయటకు వచ్చి కొడేస్తాను ఒప్పుకోవాలి నిజంగా. ఆయన నువ్వు ఎక్కడ చూసావు ఫస్ట్ టైం? నేను ఎక్కడ చూడలేదండి ఆయన. మరి ఎలాగా నీకు అంటే ఆ ఇంటర్వ్యూస్ లో చూస్తున్నప్పుడు ఇంటర్వ్యూస్ ఇన్విటేషన్ స్టార్ట్ చేశాను ఇంటర్వ్యూస్ కూడా ఆయన వేరే చూడలేదు నేను ఆయన ఫోటో చూశాను నేను. ఓకే ఆయన ఫోటో చూశాను నేను ఫోటో చూసి అలా ఉన్నాడు ఇదేంటిది కొత్త కళ్ళాలు పెట్టి మూతలు పెట్టి ఏంటిది ఇంతమంది యాక్టర్లు చూసాను కానీ ఇలాంటి యాక్టర్ చూడలేదు అనుకున్నాను ఆయన యాక్టర్ కదా డైరెక్టర్ కదా నాకు ఎందుకు ఒక యాక్టర్ ఫీలింగ్స్ కనబడింది యాక్టర్ ఫీలింగ్స్ అటు ఒక విలన్ ఒక పాత్ర ఏదైనా కొత్త పాత్ర వచ్చి యాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది కొత్తగా ఏదైనా చూస్తే ఎలా ఉంటుంది నాకు ఫస్ట్ టైం అలాగే అనిపిస్తుంది. నాకు ఒక విషయం తెలిసింది ఎంతవరకు నిజం నాకు తెలియదు నీ తోటి నటులు కొంతమంది శంకర్కి బల్ప్ ఎక్కువ అయ్యింది యాటిట్యూడ్ చూపిస్తాడు అండ్ మనిషి గుర్తుపెట్టిన చూడనట్టు నటిస్తాడు అని అంటుంటారు అది వాంటెడ్లీ వాళ్ళు కావాలని అంటారా లేకపోతే నీలో ఉందా? నాలో ఏముంటుంది అన్న ఎందుకని వాళ్ళు కామెంట్ చేశారు ఇలాగా నీ మీద 10వ తరగతి తెలుగు ఒకటే పాస్ అయిన ఏముంటాయి చెప్పండి నాలో ఏముంటాయి నాలో 10వ తరగతి అని అంటే చాలా సింపుల్ గా తెలిసాను నాలో ఏముంటాయి చెప్పండి. ఓకే అంటే ఇప్పుడు యాటిట్యూడ్కి చదువుకి సంబంధం ఉంటుంది కదా అంటే కొన్ని ఉంటాయి అన్నయ్య అంటే బాగా ఎక్కువ చదివితే వాళ్ళు కొద్దిసేపు ఎలా ఉన్నారు అంటుంటారు చదివింది 10వ క్లాస్ అంటున్నావు కదా మరి కొంచెం ఉంటుంది కదా ఇండస్ట్రీలో అంటే నీకంటే ముందు ఇండస్ట్రీ చూడకపోవడం ఏదో జరుగుతుంది అంతేనంటావా మరి వాళ్ళు మరి అర్థం చేసుకుని నన్ను క్షమించాలి మరి కానీ యాటిట్యూడ్ కాదు అది అయ్యో ఆ టైంకి నీ చూడకపోవడమో లేకపోతే చూసినా ఒకసారి నేను మాట్లాడను భయంతో ఎందుకని అవతల ఒకవేళ కొంచెం గొప్పగా మాట్లాడుతారు తెలివైన వాళ్ళతో నేను ఎక్కువ ఉండను ఎందుకంటే వాళ్ళతో నేను మాట్లాడలేను నాకు గొప్ప మొహమాటము సిగ్గు ఎక్కువ ఇప్పుడు ఏదో మీరు ప్రోగ్రాము ఫ్లోలో అడుగుతున్నారు కాబట్టి ఆ ఫ్లో కనెక్ట్ అయింది కాబట్టి లేదంటే మీరు నన్ను సంవత్సరం పడుద్ది నాతో మాట్లాడించాలంటే మీరు ఎందుకని అది అంతే అది కరెక్ట్ అవ్వదు నాకు ఆ ఫ్లో రాదు జబర్దస్త్లు కూడా స్కిట్టి ఎరగ తీసేవాడిని నాగబాబు రోజా గారు బాదుకుంటారు టేబుల్లో రే మాట్లాడరా మైక్ ఉంది ఒక్క మాట మాట్లాడరా చాలరా
ఇట్లని మాట్లాడుతూ బయట ఒక మాట మాట్లాడబెట్టా, నేను ఏంటో నాకు అంటే నేను మాట్లాడలేను అన్నాగా. అది ఇప్పుడు లేదు అని క్లియర్ చేసుకున్నావు? లేదు. అది ఓకే. సో మంచోడు శంకర్ అలాగని నేను అంతనా? అది అలా తప్పు అలాగా. మంచోడు అంటే అమ్మ ఈ రోజుల్లో మంచోడు అంటే ఇంకా ఆడికి మంచి రోజులు లేవు ఇంకా. సో ఇందాక టాపిక్ ఒకటి అడగాలనుకున్నాను. పెళ్ళి అయింది కదా నీకు? అయిందని అయింది చెప్పలేదు. అది అవును. మీకు తెలుసు ఆయనే చేస్తాను అన్నాడు. మీరు ఉన్నారు కూడా పక్కనే, పిల్లని చూసి నేనే పెళ్లి చేస్తాను. ఏడు దొరుకుతారు మొగానికి ఏడు దొరకదు ఎవడు అలాగ అన్నారా? అలాగేం లేదు, దాన్ని ఏమో పట్టుకుని వచ్చి చేస్తా అన్నాడు ఆయన అన్నాడు. ఇప్పుడు శంకర్ స్టార్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్నాం, ఎందుకు చెప్పలేదు? చాలా మందికి చెప్పలేదంట. ఎవరికి చెప్పలేదు? ఎందుకని? ఎందుకంటే మన పరిస్థితి బాగాలేవన్నా ఏడు చెప్పి ఏం చేస్తాం, బోనాలు కూడా ఎలగడతాం, బోనాలు ఎట్టాలిగా మరి. పెళ్ళంతేనే ఏదో మళ్ళీ మళ్ళీ దానికి అప్పు చేసి మళ్ళీ అందరం పిలిచి బోనెలెట్టి రూమ్లేసి ఒక్కొక్కటి దోలు తీరిపోయి మా సీనిగడు పెళ్లి చేసుకుని వచ్చి ఫోన్ చేసి బాబా 30,000 ఇయ్య అన్నాడు గెటప్ సీనిగడు. ఏరంటే పెళ్లి చేసుకుని డబ్బులు అడుగుతాడు రావడానికి అన్న. అంటే అయిపోయినాయి బాబా అన్నాడు. ఏం చేసామంటే ఇది అందరికి రూమ్లు వేతుడికి అయిపోయాను. అది ఒక ఇన్స్పిరేషన్ నాకు. అమ్మ నా కొడుకు మంచి మాట చెప్పేవారు కరెక్టే. మా ఊరిలో సూపర్గా పెంకిల్లో పెళ్లి చేసుకుందానికి పోయి అరసవీల్లో చేసుకున్న హ్యాపీ. 10 మంది పంతులు వచ్చారు సూపర్గా, 100 మంది ఎంతో ఊరిలో మా ఊళ్ళో అందరూ వచ్చారు. అది బోనెలు పెట్టాం వెళ్ళిపోయాం అలాగే అయిపోయాం. ఓకే మరి దానికి ఎలా చెప్తామని? సో పెళ్లి చేసుకుంటే ఖర్చు అవుతుంటావు? ఖర్చు కాదు కానీ మనకి వేస్ట్ ఖర్చు అనేసి నా ఉద్దేశం. సో ఏమీ లేకుండా లేకంటే శుభ్రంగా పోనీ మంగళసూత్రం కొన్నావు కదా? లేదు అడుగుతున్నాను. అది కూడా ఎందుకు లేదన్నా మేము? లేకపోతే పెళ్ళి ఎలాగొద్దని అబ్బా తెలిసి అయితే అబ్బా అది ఉంటే పెళ్ళి అవుద్దని. కానీ 10th పాస్ అయినందుకు అసలు నీకు చాలా, నేను అమ్మాయి కూడా అనుకున్నాను కానీ అమ్మాయి కూడా కాదు నువ్వు, చాలా విషయం ఉన్నాడు. ఇలా తిరిగే నేర్చుకున్నాను. మా మంచిది మీలా ఉంటాడు చూసి నేర్చుకుందాం అంటామేమో. ఓకే ఏ ఊరు అమ్మాయి? మా మేనత్ కూతురే. మేనత్ కూతురు కాదు ఏంటి ఫోటేషన్ రా పిల్ల చదువుతుంది ఇప్పుడు టీవీ చూడండి ఏమైంది ఏడు బాబు ఫోటేషన్ సిగ్గు సిగ్గు అంటది ఇప్పుడు అది సిగ్గా. పెళ్లి ఫోటో కదా వేసింది. అవును కరెక్టే. అంటే నేను చెప్పలే ఫోన్లో ఇలాగ వెళ్తానని చెప్పాను కానీ అవును ఇలా పెళ్లి ఫోటో ఇలాగే ఉంటాయని నాకు తెలియదుగా. మీరేం పుచ్చుకునేసారా సడన్ గా? ఎన్నాళ్ళు పెళ్లి? 2.5 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు గట్టిగా. ఓ పాప ఒక పాప గట్టిగా 2 ఏళ్ళైందా? 2.5 ఏళ్ళైందా? 2.5 అవుతుంది. వెరీ గుడ్ శంకర్. ఇప్పుడు నీ సక్సెస్ కి ఎవరు కారణం? నల్లమల బుజ్జి గారు. శ్రీనివాస్ రెడ్డి ఆయన? నల్లమల శ్రీనివాస్ రెడ్డి నిర్మాత. రేష్ గుర్రావు శ్రీనివాస్ రెడ్డి ఆయన పేరు. ఆయన మేము ముద్దుగా బుజ్జి అని చూస్తుంటాం. ఓకే నెక్స్ట్ వినాయక్ గారు. బీబీ వినాయక్. ఓకే హరిశంకర్ గారు. హరిశంకర్ గారు ఏంటి హరిశంకర్ గారు ఎలాగా? హరిశంకర్ గారు నేను బుజ్జి గారి దగ్గర ఉన్నప్పుడే పరిచయం. తర్వాత నేను బొమ్మలు వేసేవాడిని కదా. ఓకే అవి చూసి నేను గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నాను కళ్యాణ్ బాబు కడుతున్నాను కానీ సార్ ఏంటి సార్ చెప్పండి సార్ నువ్వు బొమ్మలే నాకు డబ్బులు కూడా వద్దు సార్ ఫ్రీగా వేస్తాను నాకు ఏమవుద్ది సార్ భోజనం పెట్టండి సార్ నేను వేసిస్తాను. ఓకే ఒక 4 రోజులు ఆయనతో కూర్చొని ఆయన సీన్ చెప్పడం నేను కూర్చొని వేయడం ఆయన సీన్ చెప్పడం నేను వేయడం బొమ్మలు. ఓకే ఆ బెల్ట్ పట్టుకున్న దగ్గర నుంచి ఆ కుర్చీలో కూర్చొని టీ కానీ ఆ గన్న పట్టుకున్న స్టైల్ కానీ ఆ వెనక నుంచి ఎర్రగ ఇది పట్టుకున్నది కానీ ఓకే ఈ మొత్తం దగ్గర దగ్గర ఒక 150 బొమ్మలు వేసాను. చూసి ఆయన ఒక్కొక్క బొమ్మకి ఇన్స్పిరేషన్ ఆయన ఎంత బాగా ఫీల్ అయ్యాడంటే పా ఎలారా ఎలారా నువ్వు ఎలా వేస్తున్నావు ఏంటంటే ఇష్టం ఆయన ఇష్టం బాగా. మళ్ళీ ఆయన బొమ్మ వేసినట్టుగా ఇంకెవరు బొమ్మ సరిగా వేయలేను ఆయనది చిరంజీవి గారు చేసినట్టు. ఓకే అవన్నీ చూసి ఆయన డాలీ గారు కూడా డాలీ గారి దగ్గర వర్క్ చేశాను. వర్క్ చేశాను. వర్క్ చేసి ఓకే వినాయక్ గారి దగ్గర వర్క్ చేశాను. వినాయక్ గారి ఇంట్లో దోశ మాస్టర్ నేను. దోశ స్టీమ్ దోశ అంటే ఆయనకి బాగా ఇష్టం. ఓకే అని నేను వేసేవాడిని. అంతకుముందు నేను చట్నీస్లో పనిచేశాను. నువ్వు వర్క్ చేసావు? 1 ఇయర్ చట్నీస్లో దోశ మాస్టర్ నేను. మన పెద్ద గుడి చట్నీస్ ఉంది కదా ఆ చట్నీస్లో దోశ మాస్టర్ నేను. ఓహో అది చూసి ఎవడరా ఆడు బాగా వేస్తున్నాడు అని అప్పటికి వెళ్ళా ఆ సర్కిల్లోకి వెళ్ళా. అచ్చా అప్పుడు పిలిపించి నాతో ఆయన స్టీమ్ దోశ వేయించుకొని ఆయన తినేవాడు బాగా. వినాయక్ గారు కోన వెంకట గారు కానీ మన డాలీ గారు వీళ్ళందరితో నేను బాగా ట్రావెల్ అయ్యాను ఒక 6-7 సంవత్సరాలు బాగా. ఓకే అక్కడ చాలా నేర్చుకున్న వాళ్ళతో ట్రావెల్ అయ్యాను. మీరు కూడా ఎన్నోసార్లు వచ్చారు ఆఫీస్కి. సో అక్కడ నేను చూశాను నిన్ను. అంటే నాకు తెలుసు బుజ్జి గారు మీకు చాలా సార్లు మిమ్మల్ని పరిచయం చేశారు. అప్పుడు వచ్చి చాలా నవ్వించేవాడు. పద్యం పాడాను మీ పద్యం ఏదో అప్పుడు గుర్తుందా నీకు పద్యం అది? ఇంకా గుర్తుంది. ఏంది ఏం పద్యం అది? ఏదో వాడు కావాలంటారు ఒకసారి పాడి. కళ్ళెత్తు చూడలేదు పల్లెత్తు మాట్లాడలేదు కరకాలను చెయ్యలేదు వంచిన తల వెత్తకుండే వచ్చిన దారిలో తరలి వెళ్ళారు ఎవరు ఫేమస్ అన్న ఇంకెవరు రాక్షాగృహ నిర్మాత విషాన్న ప్రధాత మా అన్నగారి ప్రియ భ్రాత
సుయోధన పితాముడు అయిన ఆ దుష్ట దుర్యోధనుడు. ఎక్కువ చిన్నప్పుడు ఎక్కడ డ్రామా జరిగితే అక్కడ గెలిపేవాడు కదా. అవునండి, అదే పని ఇంకా. సో అందుకోసం ఆ ఇన్స్పిరేషన్ ఈ రోజు. అలాగే మా తాతగారు స్టేజ్ ఆర్టిస్ట్. మీ తాతగారు? మా తాతగారు హరిశ్చంద్ర పద్యాలు కానీ తర్వాత వచ్చి వీధి నాటకాలు ఇవన్నీ వేసేవాడు. ఆయనతో పాటు వెళ్ళేవాడు, వెళ్ళి అక్కడక్కడ చిన్న చిన్న వ్యాసాలు వేసేవాడు. అప్పుడు చిన్నపిల్లడు బాగా బాగా చూశాను ఇవన్నీ. బుడబెక్కలు ఉంటాయి కదా, బుడబెక్క ఆర్టిస్ట్ అయిన. ఓకే. జనరల్గా ఇప్పుడు కుర్రాళ్ళు మందు తాగితే ఫాదర్ మదర్కి భయపడి ఫ్రెండ్స్ ఇళ్లలో పడుకుంటారు కదా. శంకర్ గారు ఒక టాలెంట్ ఉంది. ఏంటి సార్? ఫాదర్ బయటికి వెళ్ళటం భయపడటం బాబాయ్ కొడతారు అని కాదు, ఫాదర్ అండ్ సన్ కూర్చొని నీట్గా మంచి నాటుకోడి తెచ్చుకొని అంతేనా? ఏది అది మా నాన్నగారి కోసం, ఆయన ఆనందం కోసం. ఆయన ఆనందం కోసం ఆయన ఏం చేయమని చేస్తాను నేను. ఓహో, ఆయన ఒక ఆనందం అంటే కొంచెం ఇప్పుడు ఒక 55 నుంచి 60 మధ్యలో ఉంటాయి ఆయనకి. ఓకే. ఆయన ఇంకా ఆయన మీరు ఎంతమంది పిల్లలు మొత్తం? మేము ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురు అన్నదమ్ములు? నువ్వు పెద్దోడువా? మధ్యలో నేను నాగబాబు గారిని. ఫస్ట్ చిరంజీవి నాగబాబు అన్న అనే పేరు నాగబాబు. నేను అంటే మరి ముగ్గురు లాగా నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు ఏ టాపిక్ తీసినా అటు వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు మెగాస్టార్ ఎవరమ్మా ఊర్లో? ఓహో, మరి పవర్ స్టార్ ఊర్లో? అబ్బా, మరి వాళ్ళకి ఏం పనులు ఉంటాయన్న? పగలలో పని చేసుకోవడం, రావడం, తినకపోవడం. అచ్చా, వ్యవసాయం చేసాం అన్నీ చూసుకుంటారు. ఓకే, వాళ్ళు చూసుకుంటారు. సో నువ్వు అది నాగబాబు. ఓకే, వెరీ. పవన్ కళ్యాణ్ గారు నీ మీద ఎందుకు సీరియస్ అయ్యారు సార్? ఏదో పొరపాటు మాట ఏదో అయిన ఉంటాను తిట్టారు అంతే. ఎందుకన్నా? ఏమంటావు? ఏదో ఏదో కాదు, జనరల్గా అనకూడదు కదా. ఇప్పుడు మీకు కరెక్ట్గా సమాధానం చెప్పనా? నేను నమ్ముకున్న ఎర్రటవల మీద ఒట్టే చెప్తాను. నేను ఆ సినిమా యాక్ట్ చేయడానికి వెళ్ళా, ఆ సినిమా డైరెక్టర్తో నాకు పనిలే. కేవలం ఆ సినిమా నేను ఆ షూటింగ్కి వెళ్ళింది, ఆ సినిమాకి వెళ్ళడానికి గల కారణం కళ్యాణ్ బాబు గారు చూడడానికే వెళ్ళాను. ఓకే, యాక్ట్ చేయడానికి కాదు. నాకు అవసరం లేదు ఆ సినిమాతో. ఓకే, కేవలం కళ్యాణ్ బాబు గారు చూడడానికి వెళ్ళాను. ఆ ఏం సీన్ చెప్తున్నారో నాకు ఎప్పుడూ తెలియదు, ఆ ఏం యాక్ట్ చేయాలో కూడా నాకు తెలియదు. ఆయన వచ్చారే ఎర్రంటే అరిసేవాడిని అంతే. మీరు ఉన్నారుగా, తర్వాత కూడా నాకు గుర్తుండు కదా, ఏరా గుర్తుపెట్టుకో, ఈసారి గుర్తుపెట్టుకోలేదా తోలిదేత్త అని వాడు చూడు ఒకసారి నన్ను. ఈసారి గుర్తుపెట్టు, ఏదో డాబా పైన డైలే చెప్తున్నాడు కన్ను పట్టుకొని, ఇక్కడ నుంచి పలాస్ దాకా పరిగెట్టించకూడదు అన్నావు చూడండి, ఆ డైలాగ్ ఏరా మర్చిపోతున్నా, తోలిదేత్త మళ్ళీ మర్చిపోతా. నాకు ఏం డైలాగ్ ఎదురుగా ఆయన ఉంటా, నేనేం డైలాగ్ చెప్తున్నాను? నా మైండ్ యాక్ మైండ్ మీదకి వెళ్ళిపోతుంది, ఆయన చూస్తాడుగా సరిపోతుంది నాకు. ఓకే, 75 రోజులు రోజుకి తెల్లారు 6 గంటల నుంచి సాయంత్రం 6 దాకా చూసినా తనవి తీరట్లే. అమ్మ ఇంకేం చేయమంట చెప్పండి, ఏం చేయాలి? ఆయన ఎంత చూసినా నా వల్ల కావట్లేదు, అలా చూడాలనిపిస్తుంది. ఓకే, దీంతో పాటు అసలు నిజం ఆ రోజు నేను అనడానికి ఒక డైరెక్టరు 4 షూటింగ్లు సర్దార్కి, 4 కెమెరాలు, ఏ కెమెరాలు ఏం చేసినా ఏం తెలిసింది కాదు కదా, ఫ్లో వెళ్ళేది కదా. అప్పుడు 10 సార్లు తీశారు, మీకు ఐడియా ఉంది మనం ఎలా వంగి చూసేది, తలుపు శాఖ నుంచి ఎలా వంగి చూసేది, మంగళ షాపులో నుంచి ఎలా వంగి చూసేది చూసావా? అది అప్పటికే నాకు తెలిసి ఒక 6 7 సార్లు తీయడం, అంతకుముందు ఒక 4 రోజుల క్రితం ఒకసారి తీశారు, 6 రోజుల క్రితం ఒకసారి తీశారు, ఏం తీశారు. నాకు కళ్యాణ్ బాబు గారి దగ్గర డబ్బులు లేవు, అందరిలాగా డబ్బుని హీరో కాదు ఆయన. పవర్ ఉంది పేద హీరో, పేరు ఉంది పేద హీరో, కోట్లు కూడా పనికిరాని ఒక 15 లారీలు డబ్బు పోసినా సరే ఆ డబ్బు కూడా పనికిరాని రేంజు పవరు ఆయనది, డబ్బుతో సంబంధం లేదు. అట్లాంటి రేంజ్ ఉన్న మనిషి కాడ కోట్లు లేవు వెనకాతర, మనకు తెలుసు, మీకు తెలీదా? ఆయన ఫ్రెండ్గా మీరు, మీకు తెలుసు. అట్లాంటి మనిషి ఓ సినిమా ఓన్ ప్రొడక్షన్ అది, ఆయన పేరు ఉంది దాని మీద. నేను ఎవరిని? ఆయన భక్తుడిని. నేనేం గమనిస్తున్నాను, ఆయన చూస్తున్న పాటు ఇంకోటి గమనిస్తున్నాను, రోజుకి 500 మంది జూనియర్స్ ప్రతిరోజు 75 రోజులు పెళ్ళి, అది ఏమైనా ఎంతమందికి భోజనాలు పెట్టాలి, ఎన్నిసార్లు నువ్వు వచ్చి 1 మోర్లు చెప్తావు, డబ్బు ఎవడది, కోట్లు సంపాదించిన మనిషి కాదు ఆయన, వెనక అతను మూలుగులు పెట్టి తాతలు తండ్రులు సంపాదించిన డబ్బు ఏం లేదు ఆయన దగ్గర, ఉన్నది అంతా కొంత డబ్బు ఫ్రెండ్స్ని మాట్లాడుకుని ఇది మాట్లాడుకుని ఆ సినిమా చేస్తున్నాడు. ఓ పెట్లు డబ్బులు తనలు పోస్తుంటే నువ్వు అర్థం పర్థం లేకుంటే ఒకసారి 10 సార్లు తీస్తే ఎవరి డబ్బు పోతుంది అక్కడ? ఎవడు పవన్ కళ్యాణ్ కాదు నా దేవుడు ఆయన, ఎవరి డబ్బు? ఆయన డబ్బు మండదా? ఓకే, మండింది కింద నుంచి మండింది నాకు. ఎన్నిసార్లు చెప్తావా షాట్ క్లియర్గా చెప్పు ఒకసారి, 10 సార్లు షాట్ తీయడానికి 10 సార్లు జూనియర్స్ వచ్చి డబ్బు పోయడానికి అక్కడ ఉన్నది ఎవరో, ఎవరి డబ్బు ఇక్కడ? అది ఆయనైనా నేనైనా నా దేవుడు కాబట్టి నాకు మంట ఉంది దానితో. ఆయన మాట అన్న కోడేటర్ అన్న డైరెక్టర్ అన్న కోడేటర్ ఎన్నిసార్లు తీస్తావయ్యా, క్లారిటీ ఒకసారి చెప్పు, ఏం మాట్లాడుకుందా? దీని అన్నిటికీ ఆడడానికి కారణం ఏంటి? వెనకాతలా టింగ్ టింగ్ ఎక్కడి నుంచి వస్తాయి? చెప్పానుగా తాతలు సంపాదించిన ఆస్తులు ఏమి లేవు ఆయన దగ్గర, వాళ్ళ నాన్న ఏమైనా ఇది కాదు, వాళ్ళ తాతలు ఏమైనా స్టూడియోలు లేవు, ఆయన గురించి మరి అన్ని తెలుసుకున్నాడు. నేను స్పందించిపోతే నేను బాధపడిపోతే ఇంకెందుకు నాకు, ఎవరేమనుకుంటే నాకెందుకు? ఆయనకి ఏదైనా నష్టం జరిగినా ఏదైనా అనిపించినా నా కళ్ళారు చూస్తే తట్టుకోలేను. డైరెక్ట్ అడిగా ఎన్నిసార్లు తీస్తావు షాట్లు, ఇప్పటికే 10 సార్లు తీసావు, 10 రోజుల నుంచి తీస్తున్నావు, ఎందుకు? ఏంటి మీ క్లారిటీ లేదా? క్లారిటీగా కనుక్కొని వచ్చి కరెక్ట్గా చెప్పండి, ఒకే టేక్లో చేస్తాం అంతే.
నాకు భయం ఉంటుంది ఇలా అంటే తెలిస్తే తిడతారు కొడతారని ఉంటుంది, కానీ తప్పదే పరిస్థితి అనుకోని తప్పదు. ఇది ఆయన తెలిసింది చెప్పారు, పిలిచాడు ఎవరా అప్పుడే డైరెక్టర్ని కో డైరెక్టర్ని అన్ని రేంజ్కి వచ్చావు నువ్వు, వాళ్ళు ఎన్నిసార్లు తీస్తే నీకెందుకు, ఎంత పెడితే నీకెందుకు, నీకు అవసరమా, నీకు అవసరమా, నీ లిమిట్స్లో నువ్వు ఉండు, నీ అద్దుల్లో నువ్వు ఉండి చేసుకో వెళ్ళిపో, అర్థమైందా, పో అరుసు గసురు గసిరాడు, మీరు ఉన్నారు కదే గసిరాడుగా, ఏమన్నా ఇంకేమైనా అన్నాడా, అలాగే దేవుడు అలాగేనయ్యా అలాగే వెనక్కి వెళ్ళిపోయాను అంతే. ఇది జరిగింది ఆ రోజు, ఇది జరిగింది, ఇదే జరిగింది. దీని మీద ఒట్టు, నేను నమ్ముకున్న నా కళామ తల్లి మీద ఒట్టు, మా అమ్మ మా నాన్నల మీద ఒట్టు. ఓకే సూపర్. ఓకే కొన్ని శంకర్ యాక్ట్ చేసిన కొన్ని మూవీస్ వీడియో చేద్దాం, వీడియో ప్లీజ్. ఏంట్రా చూస్తున్నా శివడనియా శివడనియా 34 26 34 అంత సన్ననైన నడుము మీద అన్ని బరువైన వస్తువులు ఎలా మాత్రం తగ్గుంటా, 38 68 108 ముళ్ళ పందిలా ఉన్న నిన్ను ఈ భూమి ఇట్లా నువ్వు నన్ను అవమానిస్తున్నావు, లేకపోతే నువ్వు వేసే కుళ్ళు జోకులు అవుతారు మరే. ఏట కావాలమ్మా బాబు. Do you have some oats and sandwiches? గుంటేట్రా నోట్కొచ్చినట్టు గరిచేస్తుంది బేబీ. గుంటేట్రా గుంటా గుప్ప అయిపోద్ది. ఒరే గుంటాను కొడదాట, ఈడికి ఒక 500 రాసిరా. మిత్రమా దేనికి 500? ఈగో నా ఈగో అట్టయితే అందరికి వెళ్ళక పైన లేస్తాను. నాగార్జున పొద్దు బర్త్డేరా, ఎవరి రూమ్ లో ఉంటే ఎవడికి రా ఉపయోగం, ఏమనంటే సర్ప్రైజ్ అంటారు. ఒరే 10 ఏళ్ళ తర్వాత సర్ప్రైజ్లు గుర్తుండవురా, ఎంజాయ్మెంట్ లో గుర్తుంటాయి. అసలు ఎవరు నువ్వు? చూడండి అమ్మాయిలో, నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చిన సంగతి తెలియదు. మీరు వెళ్ళి ఎవరికి ఏ కథ చెప్పాలనుకుంటున్నారు ఆ కథ చెప్పండి. చూసుకో చూసుకో సోదరా దుశ్శాసన, ద్రౌపదికి వస్త్రాభరణం చెయ్యము. నమ్మలేకపోతున్నాను, మీ ఇంతటి అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ కుటుంబాన్ని ఆ దేవదేవుడు సరాసరి. డాక్టర్ల మీద సందలు అడుక్కునే బుద్ధి పోలేదు నా యాలకన్నా, వెళ్ళిసేరలాగా. మరి పల్లుడా, పావన బిల్ల పాత పిల్లం రెండు పనికిరావురా. ఈ ముక్క మీ ఆవిడింటే ఇంతే ఊడుతుంది లుంగే. ఎంతదాట ఎలాగెంతదరా, సరుకులు కొనమని డబ్బులు ఇచ్చింది నేను జంప్ అయిపోయాను. ప్యాకెట్లాడుకుని తండ్రులాడి సాయంత్రం క్వార్టర్స్ ఇంటికి వెళ్తాను. ఎందుకు లేట్ అయిందని గేదె గుంత వేసుకుని అడుతుంది. 10 రూపాయలు తక్కువ పక్క ఊర్లో సామాన్లు కొనుక్కుని వచ్చాను నేను ఎత్తాను అంతే, తల ఊపి నమ్మేస్తుంది. మా ఊరు వెళ్తున్నాను. పని మీద వెళ్తున్నావా, పని చేసుకుంటా వెళ్తున్నావా? పలసు బాగున్నప్పుడే నాకు పరసలు వెనకేసుకోమని ఒక మహాన్ బోర్డు చెప్పాడు రా. ఎవరైనా మా నాయన ఓలప్పా. నువ్వేంటి ఇక్కడ, ఏంటి కొంప తీసి మా బంగారం చేసుకుని చిత్తలేని సుంగారి యాత్రకి వెళ్తాను అనుమునికి వెళ్తాను వేట. చకలక 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 శంకరా శంకరా శంకరా. ఈ లంగాబాబు దెయ్యాలు వదిలించడంలో తిట్ట, ఎక్కడో దెయ్యం దాని అక్క. పిలవగానే వచ్చినందుకు దండాలు స్వామి. మీరు పిలిచేసరికి చైనాలో సింగ్సాంగడ్ ఇంట్లో సింక్ దగ్గర ఉన్నాను. ఈ గడ్డం ఆడేట్టిందే. ఎక్కడి నుంచి తీసిచ్చాడు బాబా? ఎక్కడి నుంచో తీసిచ్చాడు, నీకు అవసరమా? పింక్ అదిరిందిరా మాసం, అంటే పింక్ కలర్ లో ఉన్న సెంటు బాటిల్ అదిరిపోయింది అంటాను రా. చూసావు ఇది ఇలా తీసుకొని కష్ట అని కొట్టేసుకోవాలి. అరే మాసం ఇలాంటిది ఒక్కటి ఉంటే చాలు, 2 సంవత్సరాలు సరిపోతాయే. రే ఇది ఒంటి కొట్టుకున్నది కాదురా, ఇంటి కొట్టుకునేది. ఈ మధ్య ఇంట్లోకి పెయింట్లతో పాటు సెంట్లు కూడా కొడుతున్నారనమాట, మరి మనకు తెలియదు కదా ఇది. మెయిన్ సినిమాలు వేయలే, ఏవేవో వేసారు అందులో, అవి ఏవి నా లెక్కలో లేవు. చూపించిన ఏవి నా లెక్కలో లేవు, అట్లా మర్చిపోయినా రాజుగారికి అది అది ఒకటే ఉంది, అది ఒకటే ఉంది, మిగతా ఏవి లెక్కలే లేవు. గీతాంజలి రాజుగారి గది ఆనంద బ్రహ్మ నా సినిమాలు, ఇంకా మిగతాయి నా సినిమాలే కాదు, అవి నేను చేయలేదు, ఎవడో చేశాడు. అవునా? అంతే మూడే నా సినిమాలు. ఎందుకని? అదంతే అంటే సినిమాలు కావు, ఈ మూడే సినిమాలు అంటే నాకు ఏది పేరు వస్తే మరి అదే సినిమా, మీకైనా నాకైనా మరి ఈ ప్రోగ్రామ్ పేరు రాకపోతే ఎందుకు పెట్టి అంటే సినిమా పెట్టి చెప్పండి అన్న. అంటే సినిమా హిట్ అవుద్దని ప్రతి ఒక్కరు తీస్తారు, ఫెయిల్యూర్ అవుద్దని ఎవరు తీరే? మనకుంటూ కొన్ని ఉంటాయి కదండి ఇంపార్టెంట్. చిరంజీవి గారికి సినిమా అంటే ఏది గుర్తొస్తుంది? ఖైదీ గుర్తొస్తుందిగా. అలా కొన్ని ఇంపార్టెంట్. సో ఈ సినిమా డైరెక్షన్ చేసిన శ్రీధర్ మీ ఫ్రెండ్, ఓకే సో ఆయన పిలుద్దాం మనం. శ్రీధర్ గారు రండి. శంకర్తోనే సినిమా ఈ సినిమా చెయ్యాలి అని ముందు నుంచి మీరు అనుకున్నారా, లేకపోతే కథ రాస్తున్నప్పుడు శంకర్ అనుకున్నారా,
లేక మీ ఇద్దరి మధ్యలో ఉన్న స్నేహంతో శంకర్ కోసం రాశారా, శంకర్ కోసం తీసారా? దానికి ముందు ఒక మాట చెప్తాను. చెప్పండి. కథ నేను మామూలుగా రాసుకుంటూ ఉన్నాను. ఈ కథ శంకర్కి అయితే బాగుంటుందని రాసుకుంటున్నాను. ఓకే. డైరెక్షన్ చేద్దామని థాటే లేదు. ఓకే. ఎంతవరకు శంకర్కు ఒక మంచి కథ రాయాలి, తను మంచి పర్ఫార్మర్, మంచి ఆర్టిస్ట్, ఏదైనా చేయగలిగే స్తోమత ఉంది అని ఉద్దేశం పెట్టుకుని మంచి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్. శంకరు ఫారెన్ లో సాంగ్స్ పెట్టి లిప్స్టిక్లోకి వేసుకొని చూస్తే చూడరన్నా ఒక మాసీగా కనిపించాలని నా కోరిక. ఓకే. సో ఆ ప్యాటర్న్ లో కథ రాసుకొని వచ్చా. ఒరే ఒరే ఎవరే అంటే ఎందుకంటే 18 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ కదా. ఒరే నీ మీద ఇలా రాసుకున్నాను, ఒకసారి నువ్వు చదువు, బాగుందంటే నీ స్టైల్లో నీ డెవలప్మెంట్ నాకు నచ్చుతుంది, హోంవర్క్ బాగా చేస్తాడు అని, స్క్రిప్ట్ హోంవర్క్ బాగా చేస్తాడు. ఓకే. సో చేయంటే ఒక 5-6 డేస్ కూర్చున్నాం. కూర్చున్న తర్వాత బాగుందిరా, అదిరిపోయింది. నేనే చెప్పానన్నా ఒక మంచి డైరెక్టర్ చేతిలో పెట్టాలరా దీన్ని, మంచి డెసిషన్ రా, మంచి డైరెక్టర్ చేతిలో పెడదామనేసి. సరే లొకేషన్ ఎక్కడ సరదాగా చూద్దామనేసి, మా ఊరు మా అమ్మమ్మ గారి ఊరు అంకాలమ్మ పల్లె గిద్దలూరు మండలం, అక్కడ చూద్దామనేసి అందువే వెళ్తున్నాం అనే కార్లో. వెళ్తున్నాము వెళ్తున్నాము నంద్యాల ఘాట్ సెక్షన్ అక్కడ ఆపి గుడి ఉంటే దర్శించుకుందామని గుడి దగ్గర ఆపాము కారు. ఆపి ఒకసారి ఆలోచించాడు. కారులో వెళ్ళేటప్పుడు కూడా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం స్టోరీ. ఆ ఊర్లో ఇలాగా ఇలాగా ప్రెసిడెంట్ సీన్స్ ఇలాగ ఉంటాయి, నీ ఎమోషన్ ఇలా ఉంటుంది, సిస్టర్ సెంటిమెంట్ ఇలా ఉంటుంది, ఇలా డెవలప్ చేసుకుంటూ నేను చెప్పేది తనకు 100% గూజ్ బంప్స్ వచ్చేలాగా ఉన్నాయి. కారు దిగి దండం పెట్టుకున్నాం, అయిపోయింది. నీకు ఒక మాట చెప్తాను రా, గుర్తుపెట్టుకో అన్న. ఏం చెప్పరాను? ఒక మంచి డైరెక్టర్ చేతులు పెడదాం, నువ్వు ఆ డైరెక్టర్ పేరు చెప్పు, రేపు ఎల్లగానే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేసి పెట్టేద్దాం, నేను చూసుకుంటాను అది అన్నాడు. అమ్మయ్య చాలరా బాబు అని ఆలోచిస్తున్నాను. అంటే నా కథను శంకర్ని మైండ్లో పెట్టుకొని ఒక మంచి డైరెక్టర్ అంటే ఇప్పుడు ఎవరున్నారబ్బా చూసుకుని ఆలోచిస్తుంటే ఎవరు నాకేం తట్టలేదన్న, నువ్వే చెప్పు అని చెప్పాను. ఎవరు వద్దు బయటికి ఎందుకు వెళ్ళడము, నువ్వు చెయ్యి, నువ్వే డైరెక్టర్, ఇంత బాగా చెప్తున్నావురా, నాకు వేరే డైరెక్టర్కి వస్తే నేను కనెక్ట్ నేను చేయలేను, స్కిల్ అయిపోద్ది, నువ్వే డైరెక్ట్ చేయి, నువ్వు చేస్తేనే ఇది యాప్టబుల్ అని చెప్పాడు అన్న. నా గురించి మొత్తం తెలుసు కదన్న, 18 ఏళ్ళ నుంచి మొత్తం నా బాడీ కానీ నా మీరు ఎక్కడ పరిచయం? హైదరాబాద్. హైదరాబాద్? హైదరాబాద్. అదే ఇంతకుముందు మీరు ఏం చేసేవారు అంటే మన జూబ్లీ చెక్ పోస్ట్ పక్కన నిర్మలమ్మ గారు హోటల్ ఉంది కదా, గాయత్రి మెస్, అందులో వర్క్ చేసేవాళ్ళు. ఆ గాయత్రి మెస్ లో మెస్ మెయింటైన్ చేసేవాళ్ళు. గారికి బాగా ఇష్టమైన శిష్యులు మా ఇద్దరు, బాగా 4 ఏళ్ళు ఆవిడతో బాగా ట్రావెల్ చేసాం, సినిమాలు గినిమాలు సగం అక్కడే నేర్చుకున్నాం. ఆవిడకి మించిన సినిమా ఉందా చెప్పండి? ఆవిడ మహానటి కదా, అట్లా పరిచయం అన్న. అక్కడ నుంచి అంటే మీరు జబర్దస్త్ టైంలో స్క్రిప్ట్ డెవలప్ చేసేవారు. సో ఉంది మరీ కొత్త ఏం కాదు, ఇండస్ట్రీతో పరిచయం ఉంది. ఉంది ఉంది. ఓకే. సో మీరు అనుకున్నట్టు తను చేశాడా? నేను అనుకున్నట్టు కాదన్నయ్య, దానికి డబల్ చేశాడు అన్నయ్య. డబల్ చేశాడు. నేను శంకర్ నుంచి కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను, నాకు ఏడుపు వచ్చేసింది అన్నయ్య. ఓకే. ఇప్పుడు ఆర్ఆర్ చూసుకొని వస్తున్నాను, ఓ బయటకు వచ్చి సాయి కార్తిక్ అన్న ఏ ఎందుకు వాళ్ళ ఫీల్ అవుతున్నాను, అంత ఎమోషనల్ తీసుకెళ్ళిపోయాడు. వెరీ గుడ్. సో హీరోయిన్ కారుణ్య చౌదరి. కారుణ్య అమ్మాయి సీతారాముని కోసం అని ఒక మూవీ చేసింది రీసెంట్ గా. ఓకే. అమ్మాయినే సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే శంకర్, దానికి కారణం శంకర్ పక్కన ఒక బాంబే గర్ల్స్ తీసుకొచ్చి పెడితే సూటబుల్ అవ్వదని. ఓకే. నాకు ఈ అందగత్తులు పొడుగులు లాగొద్దు. మన తెలుగు అమ్మాయిలు ఉన్నారు కదా ఇక్కడ, రోగులు దొరుకుతారు కదా తెలుగు బాగా మాట్లాడే వాళ్ళు. ఓకే. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా అంటే అప్పుడు అమ్మాయిని తీసుకోవచ్చు. సో మీరు అనుకున్నట్టు మీరు హ్యాపీ చాలా. సో ఆల్ ది బెస్ట్ శంకర్, థ్యాంక్ యూ సో మచ్. అలీతో సరదాగాలో వచ్చి పాల్గొనేందుకు థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆడియన్స్. మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకే. నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసిన తర్వాత రియల్ లైఫ్ లో చూసిన స్టార్ ఎవరంటే ద గ్రేట్ రమాప్రభ గారు. మీ ఫ్యామిలీలో మీరు యాక్టర్ గా కాకుండా ఇంకెవరు లేరా ఈ ఇండస్ట్రీలో? రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ మీకేమవుతారు? నా కూతురు మొగుడు అల్లుడు అంటారు. అంటాను అంటారు అంటాను అంటే ఎక్స్ప్రెషన్ ఇస్తాను.